తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తనపై దుష్ప్రచారం ఒక ముఖ్య నేత కుట్ర అంటూ బహిరంగ లేఖ రాశారు. కొంతమంది సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఇంటి దొంగల పనే అని వాపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం రెండు అండర్లైన్ వర్డ్స్ వాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక ముఖ్య నేత పని ఇది ఇంటి దొంగల పని అంటూ కూడా ఆరోపిస్తున్నారు. రాకేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాకేష్ తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక ముఖ్య నేత కుట్ర ఇదంతా అంటూ బహిరంగ లేఖలో ఆరోపించారు. సోషల్ మీడియాలో కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంటి దొంగల కుట్రే ఇదంతా అని వాపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెస్పాండెంట్ రాకేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రాకేష్ చెప్పండి, ఉత్తమ్ లేఖ చూస్తున్నా. తను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటైన లేఖను స్పందించారు. ఉద్దేశపూర్వకంగా సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారు. తనకు సంబంధించిన సోషల్ మీడియా అలాగే మెయిన్ మీడియా ద్వారా కూడా ఈ ప్రచారం చేస్తున్నారు. తన పార్టీలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనేక సందర్భంలో పనిచేశానంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో సందిస్తూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఢిల్లీ వేదికగా టీ కాంగ్రెస్ మీటింగ్ జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తనపై మీడియా ఛానల్లో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆ అంశాలను డైరెక్ట్ గా కోర్ చేయకుండా పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత తన దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ అటు సంబంధించి ఏసీసీలో కానీ తనను దిగజార్చే ప్రయత్నం అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తనమే కాదు తనకు సంబంధించిన వ్యక్తులను కూడా పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తనకు అడ్డొస్తున్నాననే ఈ విధమైన వ్యవహారం చేస్తున్నారంటూ కూడా ఈ లేఖలో పలు అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. తాను బీఆర్ఎస్ లో చేరట్లేదంటూ కూడా స్పష్టంగా ఈ లేఖలో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇలాంటి పరిస్థితి కనుక వస్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది, నిర్ణయాలు అయితే కఠినంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. తన పేరు మీద, తన భార్య ఉత్తమ్ పద్మావతి పేరు మీద కూడా ఈ లేఖ విడుదల చేశారు. ఖచ్చితంగా అయితే ఇదైతే టీ కాంగ్రెస్ ఒక చర్చకు దారితీసే అవకాశం ఉంది. అయితే కొంతమంది చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ లేఖ రాశారని కొందరు బాగుంటే మరి కొందరు కాకుండా ఉండొచ్చు, మరేమైనా ఉండొచ్చు అనే ఒక అనుమానాన్ని ఎవరెత్తున్నారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ. సో ఉత్తమ్, ప్రస్తుతం ఇదంతా ఇంటి దొంగల కుట్ర, తాను బీఆర్ఎస్ లో చేరడం లేదు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు లేఖ ద్వారా. థ్యాంక్ యూ రాకేష్.